సామాన్యుల నుంచి, నిరుపేదల నుంచి అత్యంత మన్ననలు అందుకునేటువంటి మిమ్మల్ని కేసీఆర్ ఒక దశలో అత్యంత దారుణంగా అవమానించారు. ఏంటి ఆ ఎపిసోడ్ వెనుక ఉన్న రీజన్? నన్ను దారుణంగా ఆయన అవమాన, నేను ఎప్పుడూ అవమానపడను, ఎందుకంటే నేను నవ్వుతాను, వదిలిపెడతాను. ఆయన ఎప్పుడైతే వర్గాన్ని అవమానపరుస్తారో, ఎప్పుడైతే కింది వర్గాల్ని అన్యాయం చేస్తారో, ఖచ్చితంగా నేను ప్రతిఘటిస్తాను. ఇండివిజువల్గా నేను రాజకీయాలు ఉన్నప్పుడు నేను ఇండివిజువల్గా తీసుకోవద్దండి, ఐ బిలీవ్. ఓకే, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా చేశారు, 2-3 సార్లు చాలాసార్లు చేశారు. ఎయిమ్స్ తెచ్చేటప్పుడు డాక్టర్ సాబ్కి ఏం పని లేదు, ఊరికే ఎయిమ్స్ ఎయిమ్స్ అంటాడు, ఎవడిస్తాడు ఎయిమ్స్ అని, ఇట్లా చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా నన్ను హ్యూమిలేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎయిమ్స్ వస్తే నిరుపేదలు బాగుపడతారు, అసలు ఆయన మీ పేరు ఆయన పేరు చిరస్థాయి వారికి, సొంత పేరు తప్పితే ఎవరి పేరు రావటం ఆయనకి ఇష్టం ఉండదు. ఓకే, దట్ ఈస్ అ ఫండమెంటల్ ఆయన మానసిక జబ్బు. కేటీఆర్ కూడా ఆయన కంటే పెద్దగా కావటం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కొడుకు ఎదగడం కూడా తండ్రికి ఇష్టం ఉండదు, ఉండదు ఆయన కంటే. సో హరీష్ రావు అంత చాకెట్ చేస్తాడు కదా, ఆయన కూడా ఆయన కంటే మంచి పేరు తెచ్చుకోవటం ఇష్టం ఉండదు. అందుకొరకే కదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి పీకేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైనటువంటి అవినీతి వల్లే హరీష్ రావు పక్కకి తప్పించారని చెప్పి అడపాదడపా స్కేప్ గోట్. నేను చెప్తున్నా కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదు అన్నట్టు, కేసీఆర్ ప్రమేయం లేని ఏం జరగదు. ఇక జరుగుతుందంటే మీ యొక్క భ్రమ అంతే అంతే. ఓకే, ఎయిమ్స్ తెచ్చినప్పుడు మిమ్మల్ని దారుణంగా అవమానించారు, హ్యూమిలేట్ చేశారు, మళ్ళీ ఇంకొన్ని సందర్భాలు ఎక్కడెక్కడ అవమానించారు? నేను ఎప్పుడన్నా కొత్త పథకాలు చెప్పింది అనుకో, నేను యూస్ టు డిస్కస్ ఇది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద డౌన్ పీపుల్. నేనే కుల వృత్తులని మనం ఆధునీకరించడానికి చెప్పడానికి హ్యూమిలేట్ చేశారు. నేను గొర్రెలు ఇచ్చారు కదా సార్, నేను గొర్రెలు అందరికి ఇచ్చడేంది, చదువుకుంటోళ్ళకు, డాక్టర్లకు, అడ్వకేట్లకు, పారిశ్రామిక ఇచ్చడేంది. మీరు దానికంటే కేంద్ర ప్రభుత్వంలో లైఫ్ స్టాక్ మిషన్ ఉంది, దానికి అనుసంధానం చేస్తే ఈ యొక్క యాదవులు కుర్మోళ్ళు కొద్దిగా పారిశ్రామికవేత్తలుగా మారుతారు, నాన్ గ్రేజింగ్ మెథడ్ ఉంటే. ఇక నువ్వు చెప్పొచ్చినావు నాకని ఇట్లానే వల్ల, అంటే ఇట్లా నిన్న నన్ను ఎప్పుడు అగౌరవంగా చూడు, ఎందుకంటే నేను నా గౌరవం డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కదా. బాడీ లాంగ్వేజ్లో హ్యూమిలేట్ చేయొచ్చు, రకరకాల పట్టించుకోకపోవటం, పట్టించుకోకపోవటం, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడటం, మాట్లాడటం,